పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి. ఒక కేజీ చికెన్ ఒక పెద్ద బౌల్ లో పట్టే బౌల్ లో తీసుకోవాలి. చికెన్ ని బాగా ఒక 20 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి. అప్పుడు ఇంత బాగా తెల్లగా అవుతుంది. ఇప్పుడు కొంచెం లైట్ గా పసుపు వేసుకోవాలి. కేజీ చికెన్ కదా కొంచెం ఎక్కువ వేసుకునే ఏం కాదు పసుపు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. ఆల్రెడీ ఉప్పు ఉప్పు నీళ్ళలో ఉంది కాబట్టి కొంచెం లైట్ గా వేసుకోవాలండి. ఎక్కువ దండిగా వేసుకోవద్దు. కేజీ చికెన్ కదా ఒక రకంగా వేసుకోవచ్చు లైట్ గా ఏం కాదు. ఇది శనగపిండి పిండి మామూలుగా అయితే 1/2 కిలోకి 2 స్పూన్లు వేసుకోవాలి. 1/2 కిలోకి 2 స్పూన్లు. ఇది కిలో కదా 8 స్పూన్లు వేసుకోవచ్చు. అంటే ఈ స్పూన్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం 1 స్పూన్ ఎక్కువ వేసాను. 6 స్పూన్లు వేసుకునేవని మీరు ఏ స్పూన్ కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది గరం మసాలా ధనియా పౌడర్ అండి. ఇది ఒక 2 స్పూన్ 1/2 స్పూన్ లేదంటే 2 స్పూన్. ఇది ఏమన్న బాబు ఏం కాదండి. అట్లా నుంచి వచ్చేసి మామూలు పడకుండా వయసు కారం అండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మాకు ఎంత కావాలో మేము అంతే వేసుకుంటాం అండి. వేసుకోం టేస్ట్కి తగ్గట్టుగా కారం ఎక్కువ వేసుకోకూడదు. టేస్ట్ అంటే కాదండి కారం కొంచెం తినేటోళ్ళు ఉంటారు కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి లైట్గానే ఒక నేనైతే కేజీ కాబట్టి ఒక 2 స్పూన్లు అవి కారం వేసుకున్నాను. మీరు ఎంత కావాలంటే తీసుకోవచ్చండి. కారం కొంచెం ఎక్కువ లైట్గా మంట ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి చికెన్ మసాలా. దీన్ని ఒక ఇది వచ్చేసి 5 రూపాయలు అండి. ఏదో కేజీ కదా ఇది ఎందుకు దీంట్లో సగం వేసుకుంటే సరిపోతుంది. సగమే అండి నేను వేసేది. ఆల్రెడీ ఇంకా సగం ఉంది. మీరు మళ్ళీ కనపడదు ఇది సగం ఉంది. తర్వాత గరం మసాలా చూడండి బాగా గుర్తు పెట్టుకోండి. గరం మసాలా అంటే ఇది గరం మసాలా సేమ్ సగం వేసుకోవాలండి. ఒకవేళ మీరు 2 కేజీలు తీసుకున్నాయి అనుకో మొత్తం వేసుకోవచ్చు ఏం కాదు. 2 కేజీలుగా తీసుకుంటే కనుక అది తర్వాత సగం అయిపోవాలా. ఆ తర్వాత మైదా పిండి కూడా సేమ్ అండి. ఒక 4 కేజీ కాబట్టి 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ లేకోకుండా అది కథ. తర్వాత రైస్ పిండి వేసుకోవాలి. అంటే రైస్ పిండి అంటే మీరు ఏదో అనుకున్నారు మనం తినే బియ్యం పిండి అంటే ఇది. ఇది కూడా ఒక 2.5 లేదంటే 3 స్పూన్లు వేసుకోవచ్చు. బాగుంటుంది అది. తర్వాత ఇది జ్యూస్ పిండి వేసి తర్వాత లెమన్ జ్యూస్ వేసేది. ఇది వేసుకోవాలండి. ఫస్ట్ కోసేలా కోసుకొని బాగా నిమ్మకాయని ఇలా పిండేయాలి బాగా. మళ్ళీ మీరు తర్వాత కూడా నిమ్మకాయ వేసుకొని తినచ్చండి. మళ్ళీ మిండుకోవచ్చు. ఈ దీన్ని బాగా అంతా కలపాలండి. బాగా కలుసుకునేటట్టు కలపాలి. అది అయిపోయింది ఏముందా కనీసం కలిసాను. ఇది బాగా పెద్ద గిన్నె తీసుకోవాల్సింది. మీకు ఎప్పుడన్నా ఏదైనా డౌట్ వచ్చే నాకు ఫోన్ చేయండి. హైట్ హై తీసుకో కొంచెం ఇలా గట్టిగా అయితే మీరు కొంచెం లైట్గా ఒక 2 స్పూన్ లేదంటే 1 స్పూన్ కానీ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎంత చేతికి బాగా మెతుగా రావాలండి. గట్టిగా ఉండకూడదు. ఎప్పుడన్నా చేసేటప్పుడు అది జాగ్రత్తగా చూడండి.
కలుపుని కలిపినాక వేసుకోవచ్చు. బాగా కలుసుకోవాలి. వీడియో ఆఫ్ చేయరా చెప్పు.